నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆగ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం మార్చి 19 2022 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలేటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, పాల్గుణ మాసం కృష్ణపక్షం. సూర్యోదయం 6:13 సూర్యాస్తమం 6:06. ఈరోజు తిథి విదియా తిథి మార్చి 19 శనివారం 12:31 అండి. మార్చి 20 ఆదివారం 11:28 వరకు ఉంటుంది. తదుపరి తదియా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం చిత్త నక్షత్రం మార్చి 20 ఆదివారం రాత్రి 12:13 వరకు ఉంటుంది. తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం ధ్రువ 6:32 వరకు. తదుపరి వ్యాఘాత కరణం గర 10:09 వరకు. తదుపరి వణిజ రాత్రి 9:17 వరకు. తదుపరి విష్టి భవ. చూసారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జం 8:34 అండి, 10:38 వరకు. తిరిగి రేపు తెల్లవారితే అనగా సోమవారం తెల్లవారితే 5:35 అండి, 7:08 వరకు. ఇది ఆదివారం వర్జమే అవుతుందండి. మరియు దుర్ముహూర్తం 4:31 నుండి 5:20 వరకు దుర్ముహూర్తం అనేది ఉంది. రాహుకాలం 4:30 అండి, 6 వరకు. యమగండం 12:29 అండి, 1:59 వరకు. గులిక కాలం 3:30 అండి, 5:01 వరకు. ఇవన్నీ అశుభ సమయాలండి. ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు చూద్దాము. ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:48 అండి, 5:36 వరకు. అమృత గడియలు 4:31 నుండి 6:04 వరకు. అభిజిత్ ముహూర్తం 11:59 అండి, 12:47 వరకు. ఇవన్నీ శుభ సమయాలండి. ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు నామకరణం చేయటానికి మరియు వాహనాన్ని కొనుగోలు చేయటానికి మంచిదే అండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం, చూసారు కదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.